వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్కల్ ఇన్ రెప్టైల్స్ అనే టాపిక్ చూస్తాం. సరే, డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో ఉన్నటువంటి రెప్టైల్ క్లాస్ రెప్టైల్ ఉన్నటువంటి టాపిక్. సో జనరల్గా స్కల్స్ ఇన్ రెప్టైల్స్ గురించి ఏదో డిస్కస్ చేస్తాం అనేది, అసలు ఎలా ఉంటాయి స్కల్స్ అనేది ఈ క్లాస్లో చూస్తాం. ఫస్ట్ ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీకు కావాల్సిన టాపిక్స్ని కామెంట్స్లో తెలపండి. సో స్కల్ ఇన్ రెప్టైల్స్, యాక్చువల్గా రెప్టైల్స్ స్కల్ని మోనోకాండైల్ స్కల్ అంటారు. మోనోకాండైలిక్ స్కల్లో అంటే ఒక ఆక్సిపిటల్ కాండైల్ ఉండి, ఆక్సిపిటల్ కాండైల్ సెర్వికల్ వర్టిబ్రేకి అంటే థాస్ యాక్సిస్కి అటాచ్ అయి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ రెప్టైల్స్లో జాస్ యొక్క వెయిట్ ఎక్కువ ఉంటుంది. జాస్ అండ్ జాస్ మజిల్స్ వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల ఆ మోనోకాండైలిక్ స్కల్ని మెయింటైన్, ఆ వెయిట్ని మెయింటైన్ చేసేంత కెపాసిటీ వీటికి ఉండకపోవటం వలన ఒక్కోసారి ఏం చేస్తుందంటే వీటిల్లో కొన్ని హోల్స్ లైక్ స్ట్రక్చర్స్, దోస్ ఆర్ ఫోసా అంటారు, టెంపోరల్ ఫోసా అని చెప్తారు. ఆ టెంపోరల్ ఫోసా అనే క్యావిటీస్ ఫామ్ అవుతాయి. ఆ క్యావిటీస్ ఫామ్ అవటం వలన ఆ పర్టికులర్ ఏరియాస్లో వెయిట్ అనేది రిడ్యూస్ అవుతుంది. సో కొంచెం స్కల్ మెయింటైన్ చేయడం కోసం ఈ రెప్టైల్స్ అన్నిటికీ ఈజీగా ఉంటుంది. సో అలాంటి స్కల్స్ని ఓస్బోర్న్ అనే సైంటిస్ట్ వీటిని ఐడెంటిఫై చేసి కొన్ని రకాలుగా డివైడ్ చేశాడు. సో వాటిలో మనం చూస్తే ఎనాప్సిడా స్కల్ అని, డయాప్సిడా అని, పారాప్సిడా అని, సైనాప్సిడా అని, యూరియాప్సిడా స్కల్స్ అని ఫైవ్ టైప్స్గా వీటిని మనం డివైడ్ చేస్తాం. ఈ డివైడ్ చేసినటువంటి స్కల్స్ని ఎట్లా డివైడ్ చేస్తున్నారనేది చూద్దాం. ఎప్పుడైనా స్కల్ అంతా బ్రెయిన్ బాక్స్ అని చెప్తాం. ఆ స్కల్ అంతా బోనీ బాక్స్ ఏదైతే ఉందో, నెంబర్ ఆఫ్ బోన్స్ కలిసి ఆ బ్రెయిన్ బాక్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఆ పర్టికులర్ బాక్స్ చుట్టూ ఉన్నటువంటి బోన్స్ గురించి మనకు ఫస్ట్ తెలియాలి. తర్వాత క్యావిటీస్ ఏంటి అనేది తెలియాలి. ఈయన అన్నాడు ఆప్సిడ్స్ అన్నారు, డయాప్సిడా, పారాప్సిడా, సైనాప్సిడా, యూరియాప్సిడా అని చెప్తున్నాం. ఆప్సిడ్ ఈజ్ నథింగ్ బట్ వన్ యాచ్, ఒక చాపం లాంటి, ఒక యాచ్ లాంటి ఒక పర్టికులర్ ఫోర్ని, డిప్రెషన్ని యాచ్ అని చెప్తున్నాం. అలా ఉన్నటువంటి యాచెస్ ఏ ఏ రెప్టైల్స్లో ఎలా ఉన్నాయి, ఫ్రమ్ ఎక్స్టింక్ట్ టు ఎక్స్టాంట్ రెప్టైల్స్ వరకు మనం డిస్కస్ చేస్తాం. సరే, ఫస్ట్ ఒక స్కల్ తీసుకున్నాం. ఆ స్కల్ అనేది రెప్టైలియన్ స్కల్. మోనోకాండైల్ స్కల్లో ఉన్నటువంటి బోన్స్ ఏంటి అనేది చూద్దాం. చూడండి, సపోజ్ ఇక్కడ నేను ఎన్ని స్కల్స్, స్కల్కి సంబంధించిన బోన్స్ మొత్తాన్ని లేబుల్ చేసి ఉంచాను. సో మీరు చూస్తే ఈ పర్టికులర్ కార్నర్ మ్యాగ్జిల్లా. సో మీకు ఈజీగా గుర్తించడం కోసం షార్ట్ ఫామ్లో చెప్తూ ఉంటాను, చూడండి. సో మ్యాగ్జిల్లా ఈ బోన్, దిస్ ఈజ్ మ్యాగ్జిల్లా. ఈ రీజియన్ నేను ఏదైతే చూపిస్తున్నా ఇది మ్యాగ్జిల్లా. మ్యాగ్జిల్లాకి ఫ్రంట్ బోన్ ప్రీ మ్యాగ్జిల్లా. ప్రీ మీన్స్ ఫస్ట్ ఇమ్మాలిటీ ముందు అని అర్థం వస్తుంది, ప్రీ మ్యాగ్జిల్లా. సో రెండు వస్తున్నాయి కదా, ప్రీ మ్యాగ్జిల్లా ఐడెంటిఫై చేయగానే లేదా మ్యాగ్జిల్లాని ఐడెంటిఫై చేయగానే ప్రీ మ్యాగ్జిల్లా అనేది మనకి పాయింట్అవుట్ అవ్వాలి. ఇదే స్కల్లో ఇక్కడ ఐస్ కోసం ఆర్బిట్స్ ఉన్నాయి. సో టూ ఆర్బిట్స్ ఫర్ టూ ఐస్, అకామిడేషన్ ఆఫ్ ఐస్ కోసం ఇక్కడ ఆర్బిట్ అనే క్యావిటీ ఉంటుంది. దెన్ నేసల్ క్యావిటీ ఉంది, దట్ ఈస్ నేసల్ రూట్. నేసల్ క్యావిటీకి కొంచెం పైన నేసల్ బోన్స్ ఉన్నాయి. ఈ నేసల్ బోన్ ఏదైతే ఈ పర్టికులర్ ఏరియాలో ఉంది, అంటే చూడండి నేసల్, ప్రీమాగ్జిల్లా, మ్యాగ్జిల్లా, ఆర్బిట్, ఇవి మనకు తెలిసినటువంటి సీక్వెన్స్గా చూసుకున్నాం. మ్యాగ్జిల్లా తర్వాత జుగులర్ బోన్ ఉంది. ఈ జుగులర్ బోన్ ఏదైతే ఈ జుగల్ బోన్ అనేది కూడా ఈ పర్టికులర్ ఏరియా ఉంటే కొంచెం స్పేస్ ఉన్న ఏరియాని క్వాడ్రా జుగల్ అని చెప్తుంది. జుగల్, క్వాడ్రా జుగల్ పక్క పక్కనే వస్తుంది. ప్రీమాగ్జిల్లా, మ్యాగ్జిల్లా పక్క పక్కనే వస్తుంది. ఆర్బిట్ అనేది ప్రతి స్కల్కి కామన్. సరే, ఈ ఏరియా బేస్ వరకు మనం చూసుకున్నాం. ఆంటీరియర్ రీజన్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, నేసల్ ఉంది, దెన్ ఆర్బిట్లో ఐ అకామిడేట్ అవుతుంది కాబట్టి ఐస్ దగ్గర మనకి లాక్రిమల్ ఆపరేటర్స్ ఉంటుంది. ఆ లాక్రిమల్ బోన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఈ పర్టికులర్ ఏరియాని లాక్రిమల్ అంటున్నాం. సపోజ్ ఈ ఆర్బిట్కి బేస్ చేసుకొని ఇక్కడ త్రీ బోన్స్ అని చెప్తూ ఉంటాం. ఆర్బిట్కి ఫస్ట్ ఫ్రంట్ ఉండేది ప్రీ ఆర్బిటల్ అని, దెన్ ఆర్బిట్ పైన ఉండేది సూపర్ ఆర్బిటల్ అని, ఆర్బిట్ తర్వాత ఉండేది పోస్ట్ ఆర్బిటల్ అని త్రీ బోన్స్ని ఈజీగా గుర్తుంచుకోవచ్చు. అంటే ఒక ఐ ఆర్బిట్ చుట్టూ లాక్రిమల్, ప్రీ ఆర్బిటల్, సూపర్ ఆర్బిటల్, దెన్ పోస్ట్ ఆర్బిటల్ ఉంటుంది. టాప్ మోస్ట్లో నేసల్ తర్వాత మనకి ఫ్రాంటల్ బోన్, పెరైటల్, స్క్వామోస్. ఫ్రాంటల్, పెరైటల్, స్క్వామోస్, ఫ్రాంటల్, పెరైటల్, స్క్వామోస్ బోన్స్ ఏవైతున్నాయో ఈ పర్టికులర్ ఏరియాలో వస్తుంది. ఎనీ టైప్ ఆఫ్ స్కల్, ఎయిదర్ ఇట్ ఈస్ ఎనాప్సిడా, డయాప్సిడా, పారాప్సిడా, సైనాప్సిడా, యూరియాప్సిడా, మొత్తం ఏ టైప్ ఆఫ్ స్కల్ తీసుకున్నా వాటిలో ఈ బోన్స్ కామన్, ఇవేవి చేంజ్ అవ్వవు.
కాట్ ఇక్కడ మీరు చూస్తే దీన్ని ఈ స్కల్ని ఎనాప్సిడా అని చెప్తున్నాం. ఆప్సిడా అనేది ఆబ్సెంట్, ఆప్సిడ్ దట్ మీన్స్ టెంపోరల్ ఫోసా ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ఎనాప్సిడ్ స్కల్. స్కల్లో ఎక్కడ నీకు ఒక క్యావిటీ కానీ ఏం లేదు, కాంపాక్ట్ ప్యాక్డ్ స్కల్ అనేది ఉంది. దిస్ టైప్ ఆఫ్ స్కల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది ఎక్స్టింక్ట్ ఎక్స్టింక్ట్ రెప్టైల్స్ ఏవైతున్నాయో దోస్ ఆర్ కాటిలోసోరియన్స్ అని చెప్తాం. సీమూరియా వీటిల్లో ఉంటున్నాయి, అంటే సీమూరియాను దెన్ టర్టిల్స్ ఉన్నాయి, టార్టాయిస్, టర్టిల్స్ టార్టాయిస్లో కూడా ఈ టైప్ ఆఫ్ స్కల్ అనేది ఉంటుంది. టర్టిల్కి అంత పెద్ద జాస్ మనం చూపించాం కాబట్టి మేబీ ఆ డయాప్సిడ్ స్కల్ దానికి సరిపోతున్నట్టుంది, అందుకని క్యావిటీస్ అక్కడ క్రియేట్ అవ్వలేదు. సో ఎగ్జాంపుల్స్ ఫర్ ఎనాప్సిడా, వన్ ఈజ్ సీమూరియా, అనదర్ వన్ ఈజ్ టార్టాయిస్ అండ్ టర్టిల్స్, సమ్ క్రోకోడైల్స్ని అక్కడ మనం ఏవైతున్నా టార్టాయిస్ కీలోనియన్స్ని ఇంక్లూడ్ చేస్తున్నాం, నాట్ క్రోకోడైల్స్, కీలోనియాని ఇంక్లూడ్ చేస్తుంది. కీలోనియాలో టార్టాయిస్ టర్టిల్స్ వస్తాయి కాబట్టి. సో ఈ బోన్స్ అన్నీ ప్రతి దాంట్లోనూ కామన్, ఒక్కసారి వీటిని మనం సీక్వెన్స్ చూద్దాం. ఫస్ట్ నేను ప్రీ మ్యాక్సిలా గుర్తుంచుకుంటున్నా, ప్రీ మ్యాక్సిలా తర్వాతనే మ్యాక్సిలా ఉంటుంది. ఆర్బిట్కి కింద జుగల్ బోన్ ఉంది, క్వాడ్రా జుగల్ అనేది కార్నర్లో వస్తుంది. నేను ఈ రీజన్ తీసుకుంటే ఐస్కి పక్కనే మనం చూసుకున్నట్లయితే లాక్రిమల్, ప్రీ ఆర్బిటల్, సూప్రా ఆర్బిటల్, పోస్ట్ ఆర్బిటల్ వస్తాయి. దెన్ నేసల్ క్యావిటీ ఉంది కాబట్టి నేసల్స్, పెరైటల్, ఫ్రాంటల్, పెరైటల్, స్క్వామోజల్ బోన్స్ అనేవి ఒక స్కల్లో ఉంటాయి. ఇది ఎనాప్సిడ్ టైప్ ఆఫ్ స్కల్, దెర్ ఈజ్ నో ఆప్సిడ్ ప్రెజెంట్ ఇన్ ది స్కల్. ఒక యాచ్ కానీ ఒక ఫోజా డిప్రెషన్ కానీ టెంపరల్ ఫోజెస్ అనేవి ఉండవు, అందుకని మనం దీన్ని ఎనాప్సిడా అని చెప్తాం. దెన్ ఎనాప్సిడా కొన్ని రోజుల తర్వాత ఎవల్యూషన్లో అవుతూ ఉండి ఎనాప్సిడా నుంచి టూ టైప్ ఆఫ్ ఆప్సిడ్స్ మళ్ళీ క్రియేట్ అయినాయి. వాటిని మనం డయాప్సిడా అని ఒకటి చెప్తున్నాం, దెన్ సైనాప్సిడా అని ఇంకొకటి. అంటే ఈ ఎనాప్సిడా నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎనాప్సిడాని నుంచి ఇవల్యూట్ అయినటువంటి స్కల్స్ని రెండింటిని చూపిస్తున్నాం, ఒకటి డయాప్సిడా, అనదర్ వన్ ఈజ్ సైనాప్సిడా. సో ఇక్కడ ఎందుకు మనం ఫస్ట్ సైనాప్సిడా చూద్దాం. చూడండి, సైనాప్సిడాలో వన్ టెంపోరల్ ఓపెనింగ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్, ఈ బోన్ ఏమంటున్నాం పోస్ట్ ఆర్బిటల్, స్క్వామోస్, దెన్ కింద ఉన్నటువంటి జుగులర్, క్వాడ్రా జుగులర్ అని చెప్తున్నాం. ఈ పర్టికులర్ ఏరియాలో ఒక టెంపోరల్ ఓపెనింగ్ వస్తుంది. చూడండి ఇక్కడ ఇది ఈ రెడ్ కలర్లో చూపించేటువంటిది టెంపోరల్ ఓపెనింగ్, ఇది ఆర్బిట్, ఇది నేసల్. ఈ టెంపోరల్ ఓపెనింగ్ సింగిల్ ఉంది, అది సినాప్సిడా అని చెప్తున్నాం. యాప్సిడ్ అడాప్సిడాకి నెక్స్ట్ ఇవల్యూట్ అయినటువంటిది సినాప్సిడా. ఫస్ట్ టెంపోరల్ ఒకే ఒక టెంపోరల్ ఫోజ్ క్రియేట్ అయింది, అది సైనాప్సిడాగా చెప్పుకోవచ్చు. రిమైనింగ్ బోన్స్ ఆర్ సేమ్, దెర్ ఇస్ నో చేంజ్. ఎట్లా అరేంజ్ అయినాయి రిమైనింగ్ బోన్స్? సో నేసల్స్, ప్రీమాక్సిలా, మ్యాక్సిలా, క్వా ఇవేవైతేనేవో మనం చూసినట్లయితే జుగల్, క్వాడ్రా జుగల్, స్క్వామోజల్, పెరైటల్, టెంపోరల్, నేసల్, దెన్ లాక్రిమల్, ప్రీ ఆర్బిటల్, సూప్రా ఆర్బిటల్, పోస్ట్ ఆర్బిటల్. ఈ బోన్స్ అని కామన్, బట్ వన్ మోర్ పార్ట్ దట్ ఈస్ ఫోజే, టెంపోరల్ ఫోజే ఈ సిచ్యువేటెడ్ ఇన్ బిట్వీన్ ది స్క్వామోజల్ అండ్ మామూలుగా ఉన్నటువంటి జుగల్కి మిడిల్లోను, పోస్ట్ ఆర్బిటల్కి కింద ఈ పర్టికులర్ ఏరియాలో ఇలా ఫిక్స్ అయింది. ఒకటే ఉన్నప్పుడు మనం దాన్ని టెంపోరల్ ఓపెనింగ్ అంటున్నాం. సైనాప్సిడ్ అనేది స్కల్ ఈ టైప్ ఉంటుంది. దీ సైనాప్సిడ్ స్కల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ సైనోనాథస్, కొన్ని రెప్టైల్స్లో ఈ పార్ట్ చెప్తున్నాం. సైనోనాథస్ సైనాప్సిడా ఈజీగా గుర్తుంచుకుంటున్నా, అలా చెప్తున్నాను, ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సైనాప్సిడా సైనోనాథస్ అనేది ఉంటుందన్నమాట. డయాప్సిడా ఉంటుంది. ఆ డయాప్సిడా, డయా అంటే టూ అని, ఆప్సిడ్స్ అంటే టూ ఆప్సిడ్స్, టూ టెంపోరల్ ఫోర్స్ ప్రెజెంట్ ఇన్ స్కల్. సో టూ టెంపోరల్ ఫోర్సెని ఎట్లా మనం డివైడ్ చేస్తామో చూడండి. సో సపోజ్ ఇవన్నీ బోన్స్ మనకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్టికులర్ రీజన్ అంటే పెరైటల్, స్క్వామోజల్, పెరైటల్కి స్క్వామోజల్కి మిడిల్లో అంటే రీజన్ టూ ఉన్నాయి కాబట్టి అప్పర్ రీజన్ దాన్ని సూప్రా టెంపోరల్ ఫోర్సే అని చెప్తాం, ఇన్నర్ రీజన్ని ఇన్ఫ్రా టెంపోరియల్ రీజన్. సూప్రా టెంపోరియల్ ఫోర్సే ఇన్ఫ్రా టెంపోరల్ ఫోజా అని టూ హోల్స్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఆప్సిడ్స్ అంటాం. సో అందుకని చెప్పి ఇట్ ఈస్ కాల్డ్ అస్ డైయాప్సిడా. డై ఆప్సిడ్స్ని ఇట్లా అరేంజ్ చేస్తామన్నమాట. సో పోస్ట్ ఆర్బిటల్ దగ్గర దెన్ క్వాడ్రాజుగల్కి మిడిల్లో స్క్వామోజల్, క్వాడ్రాజుగల్, పోస్ట్ ఆర్బిటల్కి మిడిల్లో ఇన్ఫ్రా టెంపోరల్ ఫోజే ఉంటే మనం చూసేటువంటి పెరైటల్ దెన్ స్క్వామోజల్, పోస్ట్ ఆర్బిటల్ మిడిల్లో సూప్రా టెంపోరల్ ఫోజా ఉంటుంది. ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎక్స్టింక్ట్ డైనోసర్స్, డైనోసర్స్ కూడా రెప్టిలియన్స్ కాబట్టి వాటిల్లోను, దెన్ క్రొకోడైల్స్ అండ్ స్పినోడాన్. క్రొకోడైల్స్ స్పినోడాన్ పంక్టేటమ్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు ది రింకోసెఫాలియా, వాటిల్లోనూ
డయాప్సిడ్స్ మనం అబ్జర్వ్ చేయటం జరుగుతుంది. దెన్ కమ్ టు పారాప్సిడా యూరియాప్సిడా. పారాప్సిడా యూరియాప్సిడా స్కల్ స్ట్రక్చర్ ఈజ్ సిమిలర్, ఓన్లీ వన్ ఆప్సిడ్ ఈజ్ ప్రెజెంట్, టెంపోరల్ ఓపెనింగ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ దిస్ రీజియన్. సో పెరైటైల్కి కొంచెం కింద, స్క్వామోజల్ కొంచెం పైన టెంపోరల్ ఓపెనింగ్ ఆర్ టెంపోరల్ ఫోసా ఈజ్ ప్రెజెంట్. సో యూరియాప్సిడా పారాప్సిడ్స్ రెండు కూడా ఎక్స్టింక్ట్ స్కల్స్. ఎక్స్టింక్ట్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లో అవి రెండు లేవు, అందుకని యూరియాప్సిడా పారాప్సిడాని ఇట్లా చూపిస్తున్నాం. ఇది సూప్రా టెంపోరల్ ఫోసా అనేది ఇది. ఇక్కడ ఇన్ఫ్రా టెంపోరల్ ఫోసా, ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తున్నా నేను. ఈస్కల్లోనూ ఒకటే, ఈస్కల్లోనూ ఒకటే కదా సార్ అనుకుంటే, సైనాప్సిడాలో ఇన్ఫ్రా టెంపోరల్ ఫోసా ఓపెనింగ్, పారాప్సిడా యూరియాప్సిడాలో సూప్రా టెంపోరల్ ఫోసా ఒక్కటే ఉంది. ఇక్కడున్న బోన్స్ వేరు, ఇక్కడున్న బోన్స్ని కొంచెం లీవేట్ చేస్తుంది, కానీ రెండింటిని డిఫరెంట్గా చెప్తున్నాం స్కల్స్ని. ఎనీవే సింగిల్ ఆప్సిడిస్ ప్రెజెంట్. సో ఇప్పుడు టెంపోరల్ ఓపెనింగ్, టెంపోరల్ ఫోసా ఒకటే ఉంది యూరియాప్సిడా సైనాప్సిడాలో. పారాప్సిడా స్కల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఇక్థియోసారస్. ఇక్థియోసారస్ ఏవైతున్నాయో ఆ రెప్టిలియన్స్లో పారాప్సిడా స్కల్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. యూరియాప్సిడా స్కల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ప్లీసియోసార్స్ అండ్ ప్లాకోడాన్స్. ప్లీసియోసార్స్లోను ప్లాకోడాన్స్లోను ఈ యొక్క యూరియాప్సిడా స్కల్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఎనీవే వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ టెంపోరల్ ఫోసా? మీన్స్ టు రెడ్యూస్ ద వెయిట్ ఆఫ్ ది స్కల్. మోనోకాండలిక్ స్కల్ కాబట్టి ట్రంక్ అంతా దాన్ని క్యారీ చేయాలంటే దెర్ ఆర్ సమ్ క్యావిటీస్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది స్కల్ రీజియన్. సో నార్మల్గా కాంపాక్ట్ స్కల్ ఉండకుండా అక్కడక్కడ ఫోసాస్ ఉన్నాయి, వాటిని మనం టెంపోరల్ ఫోసా అంటున్నాం. ఈ బోన్ ఏమంటున్నాం మనకి, ఇక్కడ టెంపోరల్ రీజియన్ ఏదైతే ఉంది, ఈ పర్టికులర్ ఏరియా దగ్గర మొత్తం మనకి ఆప్సిడ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎనాప్సిడా దెర్ ఇస్ నో టెంపోరల్ ఫోసా. సైనాప్సిడా ఓన్లీ వన్ టెంపోరల్ ఫోసా ఇస్ ప్రెసెంట్. డయాప్సిడా టూ టెంపోరల్ ఫోసా ఆర్ ప్రెసెంట్. ఇన్ యూరియాప్సిడా పారాప్సిడా ఓన్లీ వన్ టెంపోరల్ ఫోసా అట్ ది రీజియన్ దట్ ఈస్ అ సూప్రా టెంపోరల్ ఫోసా రీజియన్. ఇట్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ రెప్టీలియన్ స్కల్. ఈ స్కల్ బేస్ చేసుకునే రెప్టీల్స్ని కూడా క్లాసిఫై చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.